ఆదిత్య గారు యాక్టింగ్ చేసి చేసి హోస్ట్గా ఒకసారి ఒక షో చేశారు అంటే ఆ హోస్ట్గా చేస్తున్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉండింది, ఎలా ఎంజాయ్ చేశారు? టు బి వెరీ ఫ్రాంక్, చాలా ఎంజాయ్ చేశారు. ఎంత చాలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి చాలా ఇష్టమైన పని మనం చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక పనికి 100 out of 100 పెట్టాలి అనుకోండి, ఆ పనికి మనం 120 out of 100 పెట్టేస్తాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, 100 పెడితే చాలు కదా అనిపిస్తుంది, కాదు కాదు ఇంకా ఏదో చేయాలి అనే ఫీలింగ్. అది నేను కొన్నింటిలో చేయలేకపోయాను. ఐఎమ్ ఫెయిల్యూర్. నేను బాంబే ట్రైనింగ్ వెళ్ళి వచ్చినప్పుడు ఆ పని చేయడంలో ఐ వాజ్ అ ఫెయిల్యూర్. నేను 100 పెట్టలేకపోయాను. మేబీ 95 పెట్టానేమో, ఆర్ 96 పెట్టానేమో. టీచింగ్లోకి వచ్చినప్పుడు కూడా 99 పెట్టానేమో, కానీ 100 పెట్టానా అనే ఇక్కడ చిన్న ఉంది. ఐ లవ్ టీచింగ్. నాకు పిల్లలతో ఉన్నప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు అందులో సిఏ స్టూడెంట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే మామూలు విషయం కాదు. కానీ డెఫినెట్లీ యాక్టింగ్ అనేటప్పటికి ఐ థింక్ దట్ 100 ఇస్ దేర్, ఆర్ మేబీ 120 ఇస్ దేర్. సో అలా ఛాంపియన్కి నేను 120 పెట్టానని చెప్పగలను. అబ్సల్యూట్లీ. మాకు మా చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు ఒక ఆయన నాకు ట్యూషన్ చెప్పేవారు అనమాట. ఆయన ట్రైనింగ్ ఎలా ఉండేదంటే, క్వశ్చన్ పేపర్ ఇస్తే 100 marks క్వశ్చన్ పేపర్, విత్ చాయిస్ ఇంకో 20 marks ఉంటుంది. 120 marks ఆయనకి అప్పచెప్పాలి. మ్యాథ్స్ పేపర్ని ఓరల్గా అప్పచెప్పాలి ఆయనకి సొల్యూషన్స్. అంటే ఇమాజిన్ ది లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ వాట్ హ్యాపెన్స్. నాకు 10th గర్వంగా చెప్పుకోగలను 100 out of 100 వచ్చింది. ఓకే, బికాస్ ఆఫ్ హిమ్. నాకు గొప్పతనం లేదు అందులో. ఆయన అలా రుద్దాడు నన్ను. కానీ అంటే నేను అక్కడ చెప్పిన పాయింట్ ఏంటి అంటే, 120 out of 120 క్వశ్చన్ పేపర్ ఉన్నప్పుడు నీకు 100 marks రావడానికి ఏమయ్యా అని వాడే. ఓకే, ఆయన ఆ 120 marks ఆయనకి అప్పచెప్పాలి నోట్తో, ఇన్ స్టెప్స్తో సహా. ఓకే, అంటే అంత కమాండ్ రావాలి అని. సో అలాగా ఆయన ఇంకో చిన్న గమ్మత్తైన విషయం అంటే, ఆయన చెప్పిన వాటిలో నాకు, మీకు మ్యాథ్స్ పేపర్లో 95.5 వచ్చింది అనుకోండి, 96 వేస్తారు. 96.5 వస్తే 97 వేస్తారు. 98.5 వస్తే 99 వేస్తారు. 99.5 వస్తే 100 వేరు, 99 వేస్తారు. 100 వచ్చిన వాడికి 100 వేస్తారు. ఎందుకంటే 99 100 వచ్చిన వాడికి 100 రాని వాడికి తేడా చూపించాడు. సో 99.5 మార్కులు వేరు కాబట్టి 99.5 వస్తే 99 వేస్తారు. సో 100 రావాలంటే 100 చేసి తీరాలి. సో దట్ వే అలా 100కి 100 ఆర్ 100కి 120 మనం ఇవ్వగలిగేవి మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. నేను ఛాంపియన్కి అలా ఇచ్చాను అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాంటి షోస్ మళ్ళీ వస్తే చేస్తారా? 100%, 120%. ఇంకేమైనా ఆఫర్స్ వచ్చాయి ఆ షో చేసిన తర్వాత? ఏదైనా ఒక షో చేయమని హోస్టింగ్కి? ఛాంపియన్ లాంటిది మళ్ళీ రాలేదండి. కాకపోతే నాకు ఈటీవీతో ఉన్న అసోసియేషన్ వల్ల, అంటే నాకు ఆ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఎందుకంటే నేను చాలా కాలం తర్వాత మళ్ళీ కెమెరా ఫేస్ చేసిన ఛాంపియన్ వల్లే. ఎస్, అది యాక్చువల్గా ఒక సీజనే అనుకున్నారు, బట్ 2 seasons చేశాను నేను. ఎస్, బట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ అది కంటిన్యూ అవ్వలేదు. బట్ అలాంటిది వస్తే ఖచ్చితంగా చేస్తాను. అండ్ కాకపోతే ఈటీవీకి ఒక ఇంకొక ప్రోగ్రామ్, ఇంటర్వ్యూస్ చేసే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు, అంటే చాలా సాక్రిఫైస్లు చేసిన వాళ్ళు, చాలా అచీవ్ చేసిన వాళ్ళు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఒకటి చెప్పాలని ఉందని చెప్పి. సో నేను ఇనీషియల్గా ఇంటర్వ్యూ చేయడం అనేప్పటికి కొంచెం అనుకున్నా, నాట్ మై కప్ ఆఫ్ టీ అని. బట్ తర్వాత నేను అవన్నీ చూశాను. సో ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారు, నాట్ జస్ట్ ఫిల్మ్ వాళ్ళు మాత్రం కాదు, దాంట్లో ఏంటి అంటే లైఫ్లో, అంటే ఒక ఇస్రో సైంటిస్ట్ వస్తారు, ఒక అగ్రికల్చర్లో కొన్ని వేల మందికి అగ్రికల్చర్ నేర్పించిన వాళ్ళు వస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాలా ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. మనం ఊహించని గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప కవులు వస్తారు, గొప్ప గొప్ప మేధావులు వస్తారు. సో ఇట్లాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వగలిగే అవకాశం వల్ల మనం కూడా మనల్ని మనం కొంచెం బెటర్ చేసుకోవచ్చు. సో మనకు తెలియకుండా ఒక మోటివేషన్ వస్తుంది అని నాకు అనిపించింది, దానికి యాక్సెప్ట్ చేశాను అనమాట. సో అది ఒకటి చేస్తున్నాను. బట్ యా, ఛాంపియన్ లాంటిది చేయాలని నాకు కూడా చాలా కోరికగా ఉందండి. మరి అది ఎప్పుడు కుదురుతుందో ఎలా కుదురుతుందో తెలియదు. ఎస్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం అలాంటి షోస్ ఇంకా రావాలి, అది కూడా మీరు హోస్ట్ చేయాలి అని. హోప్ఫుల్లీ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్. ఎస్.